శ్రీ సాయి బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఎంతో రుచికరమైన రవ్వ లడ్డూ తయారు చేసి చూపిస్తానండి. ఒక పాల ప్యాకెట్ తీసుకుని గిన్నెలో పోసుకుని కాగబెట్టుకోవాలండి. కొన్ని ఇలాచీలు తీసుకోవాలి, ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు పంచదార తీసుకోవాలండి. ఇలాచీలు ఒలిచిపెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని పంచదార మిక్సీ జార్లో వేసి మనం ఒలిచిపెట్టుకున్న ఇలాచీలు కూడా మిక్సీ జార్లో వేయాలి. మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. పొయ్యి మీద బాండి పెట్టాలి. ఒక స్పూన్ నెయ్యి వేయాలండి. కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని బాదం పలుకులు, కొన్ని కిస్మిస్ వేసి దోరగా వేయించుకోవాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ దీనిలో యాడ్ చేసి అది కూడా దోరగా వేయించుకోవాలండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పంచదార దీనికి యాడ్ చేయాలండి. ఈ రెండు బాగా కలిపిన తర్వాత కొన్ని పాలు పోసి ఉండల రూపంలో చుట్టుకోవాలి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.